నమస్కారములు. ఈరోజు షేర్ మార్కెట్ ఏ విధంగా పనిచేస్తుంది, నిన్న ఏ విధంగా పనిచేస్తుంది, ఈ అనాలిసిస్ చేస్తున్నాను. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, సోషల్. ఏదైతే మనకు బిగ్ ఈవెంట్ అయిపోయి స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పడ్డదో, మోడీ ప్రభుత్వము ఈరోజు పదవి స్వీకార ప్రమాణం చేస్తున్నది. అదేవిధంగా మనకు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ఎలక్షన్ బూస్ట్ మనకు నిఫ్టీ సెన్సెక్స్ పెరగడం జరిగింది. ఎప్పుడు కూడా కంటిన్యూగా పెరగడం అనేది ఉండదు, మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. నిన్న మనకు దాదాపుగా సెన్సెక్స్ 245 పాయింట్లు డౌన్ అయింది. అదేవిధంగా నిఫ్టీ కూడా 68 పాయింట్లు డౌన్ అయింది. ఇవి మార్కెట్ ప్రక్రియలో అప్ అండ్ డౌన్ సర్వసాధారణం కావున మనం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక 5 ఇయర్స్ కూడా అభివృద్ధి ఎక్కువగా అవుతుందని విశ్వసిస్తూ మనము నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మోడీ గారికి శుభాకాంక్షలు. అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదములు. ఇక మనము ఈరోజు బోర్డు సమావేశం చూసినట్లయితే అపోలో హాస్పిటల్స్, అదేవిధంగా నేషనల్ అల్యూమినియం, రిలయన్స్ ఇన్ఫ్రా, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, షెయిల్, బజాజ్ హెల్త్ కేర్, ఐడిబిఐ బ్యాంక్, బీడిఎల్, ఆనంద్రాజ్, విబిఆర్ ఎనర్జీ, బినాని ఇండస్ట్రీస్, కార్క్ అండ్ కింగ్స్, దీపక్ ఫర్టిలైజర్స్, గాయత్రి ప్రాజెక్ట్స్, హెచ్డిఐఎల్, ఐటిడిసి, జిందాల్ పాలిఫిల్మ్స్ క్వాలిటీ, ఎంఎంటీసీ, ఎన్సిఎల్టీ ఇండస్ట్రీస్, పీసీ జ్యువెలర్స్, ప్రభాత్ డైరీ, టీటీకే హెల్త్ కేర్, ఇవన్నీ కూడా ఈరోజు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక మనకు కొద్దిగా ఈరోజు కూడా వీక్లీ ఎక్స్పైర్ డేట్ కావున ఈరోజు కూడా కొద్దిగా స్తబ్దతతో కొంచెం డౌన్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక మనము ఆశ చూసి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సెన్సెక్స్ 30 షేర్లలో 21 నష్టాలను నిన్న చవిచూశాయి. ఎందుకంటే ఎస్బీఐ 3.29, టాటా స్టీల్ 2.76, ఐసిఐసి బ్యాంక్ 2.67%, టాటా మోటార్స్ 2.46%, మారుతి సుజుకి 2.33%, బజాజ్ ఆటో 2.25%, ఓఎన్జీసీ 2.03%, భారతి ఎయిర్టెల్ 2.01%, వేదాంత 1.195%, ఎన్టీపీసీ 1.43%, ఎల్ఎన్టీ 1.35%, చొప్పున కొద్దిగా డౌన్ కావడం జరిగింది. సన్ఫార్మా 2.41, టీసీఎస్ 1.46, ఎస్సీఎల్ టెక్ 1.12, పవర్ గ్రిడ్ 0.48% రాణించిన వాటిలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. రంగాల వారీగా చూసినట్లయితే లోహ, వాహన, విద్యుత్, యంత్ర పరికరాలు, ఇంధన, చమురు, గ్యాస్ 1.97 వరకు నష్టపోయాయి. ఐటీ టెక్ మన్నికైన వినియోగ వస్తువులు రాణించాయి. బీఎస్సీలో 1540 స్ట్రిప్పులు ప్రతికూలంగా, 1037 షేర్లు సానుకూలంగా మనకు అప్ అండ్ డౌన్ కావడం జరిగింది. ఒక 147 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. ఇక మనకు చూసినట్లయితే ఈ సంవత్సరం గ్రోత్ బాగుంటుందని విశ్వసిస్తూ ఫ్యూచర్ మార్కెట్లో మనకు ఫ్యూచర్లో మంచి లాభాలు వస్తాయని భావిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. దాదాపుగా ఈరోజు ఎక్స్పైర్ డేట్ అయిన తర్వాత మళ్ళీ రేపు అప్పు డౌన్ ఇది రేపు ఒక్కరోజే ఉంటుంది. ఈరోజు ఎక్స్పైర్డ్ డేట్ అయిపోయిన తర్వాత ఆప్షన్స్లో రేపు మళ్ళీ మొదలు అవుతుంది వీక్లీ ఆప్షన్స్లో. ఇది ఒక రకమైనటువంటి వ్యాపార దృక్పథంతో చూసినట్లయితే మనము జాగ్రత్తగా ట్రేడింగ్ చేస్తే డబ్బులు సంపాదడానికి అవకాశం ఉంటుంది. దాని బదులు మనము లాంగ్ రన్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి అవకాశాలు ఉంటాయని భావిస్తూ ఇంతటితో విరమిస్తాను. నమస్తే, ధన్యవాదములు అందరికీ.